మార్చగలిగినవాణ్ణి పాడు చేయగలిగినవాడు లేడు, అసంతృప్తితో ఉన్నవాణ్ణి ఉద్ధరించగలిగినవాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషనము ప్రకటనమైంది. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని పొందారు. ఆ తల్లి బయటికి వచ్చింది అనేటప్పటికీ స్నానం చేయాలి. ఎందుకు ఈ స్నానానికి ఇంత గొప్పతనం అంటే లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని చెప్తారు. అందుకే శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ అని ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకుని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిచి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు. శంకరాచార్యుల వారు కూడా కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వవాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్ణమామి జగతాం జననీ వశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి, ఆకాశ గంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణపాత్రలతో అభిషేకం చేస్తుంటాయి. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణగచితై స్థాపిత హేమకుంభై నిత్యంసా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అంటుంది. అటువంటి తల్లి, అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది. బాహ్యంలో నేను స్నానం చేశాననుకోండి నాకు శౌచము సిద్ధిస్తుంది, కానీ భగవంతుడికి చేయించేటటువంటి స్నానము కేవలము ఆయన శౌచము కొరకు కాదు. అందుకే ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు. ఏదో ఒక ఆయనకి రాజదండాన్ని చేతిలో పెట్టి విష్ణువంశని ప్రవేశపెడుతున్నారనుకోండి, నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి చక్రవర్తి మహారాజు కాలేడు. ఆ విష్ణు తత్వాన్ని, ఆ విష్ణువు యొక్క అంశని ప్రవేశపెట్టాలి అంటే పట్టాభిషేకము అంటారు. అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు. మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తిని ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు, అది ఓ పట్టాభిషేకంలో చేస్తారు. ఓ సన్యాసాశ్రమం ఇస్తున్నారనుకోండి, సాలగ్రామం తల మీద పెట్టి నీళ్లు పోస్తారు, అది ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి స్నానము చేత దివ్యశక్తులను కల్పిస్తారు. భగవంతుడికి అందుకు కాదు, లౌకికంగా మనం ప్రతిరోజు చేసే స్నానం శౌచసిద్ధి కొరకు చేస్తాం. బాహ్యమునందు శౌచం, ఆంతరమునందు భగవన్నామముల చేత స్నానాన్ని అనుసంధానం చేస్తే దాని చేత ఆంతర శౌచము కలుగుతుంది అని. కానీ అమ్మవారికి స్నానం చేయించడం, ఆమెకేదో శుద్ధి లేదనో లేకపోతే స్నానం చేస్తే శౌచం వస్తుందనో కాదు, ఆమెకి స్నానం చేయిస్తున్నాము అంటే కేవలము ఆమెకి ఆ అభిషేక మంత్రముల చేత జరుగుతున్నటువంటి స్నానము చేత లోకమంతా కూడా చల్లబడుతుంది. శివాభిషేకం జరిగింది అంటే శివలింగం చల్లబడితే లోకం ఎలా చల్లబడుతుందో అలా ఆ తల్లికి జరిగిన అభిషేకము చేత లోకమంతా చల్లబడుతుంది. చల్లబడడం అంటే నాకు అవసరం ఉంది, కోరిక కాదు అవసరం. కొడుకు పుట్టాలని కోరికుంది ఒక ఆయనకి, అది దోషమేం కాదు, వంశవృద్ధి కొరకు తన తర్వాత కూడా సింహాసనానికి నీరాజనమిచ్చేవాడు ఉండాలని ఓ కొడుకు కలగాలని కోరుకున్నాడు. ఇప్పుడు అది అవసరం, వంశాభివృద్ధి కొరకు కాదు, ధర్మపత్నిని స్వీకరించాడు ధర్మ ప్రజాపత్యర్థం అని. ఆ కొడుకు కలగాలన్న కోరిక తీరనంత కాలం లోపల వేడి. ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు, కోరిక తీరిపోయింది, అమ్మాయి నా మనసు చల్లపడిందండి అంటాడు. ఇప్పుడు అందరి మనసులు చల్లబడ్డం అంటే అందరి అవసరాలు తీరడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లి అభిషేకంలోంచి వస్తుంది. అందుకే లక్ష్మి ఆవిర్భవించింది అంటే వీళ్ళందరూ వచ్చి వరుసగా సాష్టాంగ నమస్కారాలు చేయలేదు, లేకపోతే ఆవిడ మీద స్తోత్రాలు చేయలేదు. మొట్టమొదట ఏది చేశారు అంటే ఆవిడికి అభిషేకం చేయించారు. పోతన గారు మహానుభావుడు,
పోతనగారికి శ్రీ విద్యా సంప్రదాయం తెలియదు అనుకుంటే అంతకన్నా సాహసం ఇంకొకటి లేదు. వారు ఏదైనా ఒక విషయాన్ని రచన చేశారు అంటే అందులో నిగూఢమైనటువంటి తత్వాన్నంతటిని ఆవిష్కరిస్తారు. అందుకే ఆ తల్లి అభిషేకానికి అంతటి ప్రాధాన్యత. ఇప్పుడు ఆ తల్లి అభిషిక్తురాలైతే ఇంద్రుడు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతాడు. అందుకే త్వరపడిన వాడెవరంటే ఇంద్రుడు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది ఆవిడ రాగానే, ఆవిడ కాంతి తళుక్కని మెరవగానే ఉత్సాహాన్ని పొందాడు. గబగబా వెళ్ళి రత్నములు పొదకబడినటువంటి పీఠాన్ని తీసుకొచ్చి అమ్మవారి స్నానానికి సమర్పించాడు. సమర్పించగానే దేవతల యొక్క భార్యలందరూ గబగబా వెళ్ళి తీర్థజలాలన్నిటినీ కూడా తీసుకొచ్చి బిందెలలో సిద్ధం చేశారు. అందులో పల్లవములను ఉంచాలి, మర్యాకు మొదలైనటువంటి పల్లవములను తీసుకొచ్చి ఉంచుతారు. మీరు దేవీ భాగవతం జరిగితే అందులో అమ్మవారి యొక్క కలశలలో పెట్టేటటువంటి పల్లవములను గురించి వర్ణిస్తారు. భూదేవి లేచి ఆ స్నాన కలశలో ఉంచవలసినటువంటి పల్లవములను ఇచ్చింది. గోవులు, అమ్మవారి అభిషేకంలో వాడవలసినటువంటి పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇచ్చాయి. అలాగే నాగులు తేనె తీసుకొచ్చి ఇచ్చారు. గంధర్వకాంతలు నృత్యం చేశారు. గంధర్వులు పాటలు పాడారు. మేఘములు గొప్ప ఆ మంగళధ్వనులను చేశాయి. అందరూ ఇంత కోలాహలాన్ని ఎందుకు ప్రకటించారు అంటే ఆ తల్లి అభిషేకమునకు అంత ప్రశస్తి ఉంది, అంత గొప్పతనం ఉంది. అందుకే అందరూ అన్నీ అమర్చారు. అమర్చిన తర్వాత తల్లికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తర్వాత కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. మరి క్షీరసాగరం తండ్రి కదూ, తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది. తానెంత అదృష్టాన్ని పొందాడు, క్షీరాబ్ధితనయా అని పిలుస్తున్నారు. ఇప్పుడు తనకు ఒక యశస్సు, ఒక కీర్తి లభించింది. అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టుపుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాలసముద్రం, ఆ క్షీరసముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది. కాబట్టి కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. అలాగే ముత్తాళిని కరంబు మధువాన మూగెడు వైజయంతి మాల వరుణుడిచ్చే. ఆ రకరకాలైనటువంటి తుమ్మెదలన్నీ కూడా చుట్టూ వాలి ఉన్నటువంటి వైజయంతి మాలని తీసుకొచ్చి పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు ఆ తల్లికి బహూకరించాడు. ఆమె మెడలో వైజయంతి మాల వేసుకుంది. ఆ తరువాత కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. విశ్వకర్మ అనేకమైన అద్భుతమైన కట్టడములను నిర్మాణం చేస్తుంటాడు. ఆ విశ్వకర్మ ఎవరో కాదు, విష్ణుతత్వం. ఆ విశ్వకర్మ అమ్మవారు ఒంటి మీద పెట్టుకోవలసినటువంటి భూషణములనన్నింటినీ తీసుకొచ్చాడు. ఆమె భుజములకు పెట్టుకోవలసినటువంటి కేయూరములు, చేతులకు పెట్టుకోవలసినటువంటి గాజులు, నడువుకి పెట్టుకునేటటువంటి వడ్డాణాలు, ఇటువంటి విశేషాలన్నిటినీ కూడా విశ్వకర్మ తీసుకొచ్చి ఇచ్చాడు. కాంచనకేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. భారతి ఒక మంచి తరహారమునిచ్చే పద్మభవుండు పాణి పద్మమిచ్చే. ఆ సరస్వతీదేవి గబగబా వచ్చి మెడలో వేసుకోవడానికి మంచి ముత్యాలహారాన్ని బహూకరించింది. చతుర్ముఖ బ్రహ్మగారు ఆ లక్ష్మీదేవి చేతిలో విలాసంగా పట్టుకోవడానికి ఒక తామర పువ్వుని ఇచ్చాడు. ఆమె ఆ తామర పువ్వుని పట్టుకుంది. అది ఎవరు బహూకరించింది అంటే కొడుకైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు బహూకరించింది. చిత్రం ఏమిటి, కొడుకు అమ్మకి తామర పువ్వు తెచ్చాడు, అప్పటికే కొడుకున్నాడు, అమ్మ ఇప్పుడు పుట్టింది. అందుకే దేవతల విషయంలో అలా ముందు వెనక పుట్టడాలు అవి ఉండవు. కారణం ఏమిటంటే వాళ్ళు శాశ్వతులు. ఆ తల్లి అనుగ్రహించడానికి కుమార్తెగా వస్తూ ఉంటుందంతే. అందుకని ఇప్పుడు బ్రహ్మగారు పట్టుకొచ్చి పద్మం ఇచ్చాడు. ఆ పద్మాన్ని చేతిలో పట్టుకుంది. అలాగే కుండలివ్రజంబు కుండలంబులనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే ఎల్లలోకములకు ఏలిక సానివై బ్రతికెదను చుదిశలు పలికెనధిప. వేదములన్నీ కూడా ఆ తల్లి మీద ప్రత్యేకమైనటువంటి సూక్తములతో స్తోత్రాలు చేసాయి. అలాగే అక్కడ ఉండేటటువంటి ఆ నాగలోకంలో ఉండేటటువంటి నాగదేవతలందరూ కూడా ఆవిడికి కుండలములను సమర్పించారు. చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ఆ కుండలములు సమర్పించారు. అలాగే ఆ దిక్కులన్నీ కలిసి
అమ్మా నువ్వు ఎంతో కాలము ఇలాగే మా లోకాలన్నిటినీ అనుగ్రహిస్తుండు, ఇంకెప్పుడు మా మీద కోపంతో నువ్వు అంతర్ధానము కావద్దు అని ప్రార్థన చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.